కలుస్తాడో తెలీదు, ఎందుకు బీజేపీతో కలుస్తాడో తెలీదు, ఎందుకు జనసేనతో కలుస్తాడో తెలీదు. ఒకరోజు పోయి కాంగ్రెస్ అని సమకెత్తుతాడు, ఒకరోజు ఏమో బీజేపీ అని సమకెత్తుతాడు. రెండు సంఘాలు ఖాళీ లేవని ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ నెత్తి మీద కూర్చుంది. ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయి మాట్లాడతాడో నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఒక 5 నిమిషాల నుంచి మాట్లాడతాను, అమర్సంగా మాట్లాడతాను, నిలబడతాను. ఏమో వాళ్ళందరూ నా మాట వినడం లేదా, ఎవరి పక్కనే కాదు నవ్వుకోవడం లేదా, ఎవరి మాట వాళ్ళది. ఆ మూల పోతాడు, మూల పోతాడు, నాకే భయం అవుతాడు. అప్పుడప్పుడు స్టేజ్ నుంచి కింద ఏంటది పంచాయతీ ఎంత అర్థం కదా నాకు. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తాను అంటే మీరు కూడా అందరూ గుర్తు పెట్టుకోండి, మోసగానికి నాయకుడికి మధ్యన ఉండేటటువంటి తేడా ఏంటి అనేది ఆలోచన చేయండి. మోసగాడు అనేవాడు ఎట్టుంటాడు రా అంటే నీ కష్టాన్ని వాడుకుంటాడు, నా కష్టాన్ని వాడుకుంటాడు, నీ శ్రమను వాడుకుంటాడు, నా శ్రమను వాడుకుంటాడు, ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత అందరిని కూడా మర్చిపోతాడు. కానీ నాయకుడు అనేవాడు ఎదిగిన ప్రతి మెట్టును గుర్తు పెట్టుకుంటాడు, సాయం చేసిన ప్రతి గుండెను పైకి తీసుకొని వస్తాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక ఎంపీటీసీనో జెడ్పీటీసీనో సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లో కార్పొరేటర్లో లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ లో ఎమ్మెల్యేలో ఎంపీలో రాజ్యసభ సభ్యులో చిన్న చిన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పెద్ద పెద్ద స్థానాలలో కూర్చున్నారు కదా. పవన్ కళ్యాణ్ నమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారు, సైకిల్ గుర్తు పట్టుకొని తింటారు. ఏం చేస్తారు, సైకిల్ గుర్తు. ఆ మాట అనకూడదు కానీ తప్పడంలో ఏం చేయమంటావు, ఎంత కంట్రోల్ చేసుకుని టెంప్ట్ చేస్తాను. నేను అడిగేది మళ్ళా వాస్తవమా కదా అని ఆలోచించమని మాత్రమే నేను చెప్తానా. వైసీపీ చెప్పేది రండి, తెలుగుదేశం వాడు చెప్పేది రండి, జనసేన వాడు చెప్పేది రండి, కానీ నిజమేందో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పైన ఉంది. ఎందుకురా అంటే మంచి చేసి కూడా ఓట్లు గెలిచలేకుంటే మనం తప్పుడల్లే గెలుస్తారు. స్టేజ్ పైకి ఎక్కిన వాళ్ళందరినీ 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాలు మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడడానికి మేముండే తెలుగుదేశం తెలుగుదేశం వాడు ఏం చేయలే కాబట్టి 1 నిమిషంలో మాట్లాడి వెళ్ళిపోవచ్చు. చెప్పుకునేదానికి ఏం లేవు. కానీ మేముండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్న, అసలు మహిళలు ఏడైనా పోయి ఆసరా ప్రోగ్రామ్ లేకపోయి మైక్ ఇస్తే వాళ్ళు లాక్కునే ఇవ్వడం లే మైకు. ఎందుకంటే నాకు తెలిసిండొచ్చు తెలియకపోయినచ్చు, కానీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి తెలుసు అన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం ఏందనేది. 250,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటే ఏం చేశాడని గెలిచాడు సార్ చంద్రబాబు నాయుడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, మోసం చేశాడు, మోసమే చేసినాడు చంద్రబాబు నాయుడు. అమరావతిలో రాజధాని కట్టాలని చెప్పి భూములు కొట్టేసినాడు, నీరు చెట్టు కార్యక్రమాలు చేస్తా అని చెప్పి రోడ్లు వేయకుండా బిల్లు పెట్టుకుని తిన్నాడు. జన్మభూమి కమిటీలు అంటున్నా, ఈ జన్మభూమి కమిటీలు చెప్పడం మర్చిపోయినా. మా ఊర్లో ఒక రేషన్ కార్డు రావాలన్నా జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలి, ఒక పెన్షన్ రావాలన్నా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలి, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఏం రావాలన్నా కూడా జన్మభూమి కమిటీల సంతకం, లాస్ట్ 3 పిల్ల సంసారం చేయాలన్నా వాళ్ళ సంతకం. కానీ ఈ రోజు పేదవాడికి సంక్షేమ పథకాలు అనేవి ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా తెలియదు, ఏమేం పథకాలు వస్తాయో కూడా తెలియదు. అట్లాంటిది ఈ రోజు పేదవాళ్ళు సచివాలయానికి పోయి వాలంటీర్లకు అడిగిపోయి మాకు ఎందుకు రాలే పథకాలు అని చెప్పి కొట్లాడుతున్నారు. ఆ స్టేజ్ లో నిలబెట్టింది ఎవరు, అలా ఓటు పడేది ఎవరికి, మధ్యలో వచ్చే బఫూన్ కాళ్ళతో అందరి గురించి మేము మాట్లాడాలన్నారు, మధ్యలో వచ్చే బఫూన్ కాళ్ళ గురించి మేము మాట్లాడాలన్నారు ఎవరన్నా. ఒక్కొక్క ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.